హాయ్ అండి, రాత్రి ప్రోమో చూస్తుంటారు. ఇంకా మిగిలింది మనకి పల్లవి ప్రశాంత్ ప్రతీక. సో పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫాదర్, సో దాని మీద వీడియో అన్నమాట. హౌస్లోకి అడుగు పెట్టారు. వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి, ముందుగా అయితే లైక్ చేయండి. సో బిడ్డ కోసం రైతు, బిడ్డని రైతు కలిసిన వేళ, బిడ్డ కోసం రైతు హౌస్లోకి అడుగు పెట్టిన వేళ, బాబు బంగారం నీ బాపు వచ్చాడే అన్న మాట విన్న వేళ, చాలా ఎమోషనల్ ఎపిసోడ్ నో డౌట్. తనకి ఏదైతే తను కోరుకున్నాడో, బిగ్ బాస్కి హౌస్కి రావటం తన కళ, ఆ కళను నెరవేర్చుకోవడానికి తను ఎంచుకున్న మార్గం మీద ఎన్నో రకాల సందేహాలు, అనుమానాలు, ఒక నెగిటివ్ ఒపీనియన్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. తనని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలానే తనని విభేదించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏదేమైనా తను ఎంచుకున్న మార్గం అయితే, అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది పక్కన పెడితే, హౌస్లోకి రావడానికి మాత్రం అదే రహదారి అయ్యింది, అదే ముఖ్యమైన కారణం కూడా అయ్యింది. ఇక హౌస్లోకి అడుగు పెట్టిన తర్వాత పల్లవి ప్రశాంత్, ఇప్పుడు పల్లవి ప్రశాంత్, సో చాలా చేంజెస్. తనకున్న ఏ నెగిటివిటీ అయితే ఉందో అది పాజిటివ్ చేసుకోవడంలో చాలా 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 సంతృప్తిగా, అంటే తను ఏ లక్ష్యంతో అయితే వచ్చాడో ఆ లక్ష్యాన్ని రీచ్ అయ్యాడు. ముఖ్యంగా హౌస్లోకి అడుగు పెడటం కాదు, అలానే తన చుట్టూ తెలుగు ప్రజలకి దగ్గర అవడమే కాదు, పల్లవి ప్రశాంత్ సో తన మీద ఉన్న ఏదైతే ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉందో దాన్ని పాజిటివ్గా మరల్చుకోవడంలో, ఆడిన విధానంలో, మాట జారకుండా మాట్లాడిన విధానంలో, అలానే తను గెలవాలనే తపనలో తను పడ్డ కష్టాన్ని అయితే అందరూ గమనించారు, మెచ్చుకున్నారు, హక్కును చేర్చుకున్నారు. ఇక ఇది ఒక పీక్ స్టేజ్ లాంటిది తనకి, అంటే ఒక గ్రేట్ అచీవ్మెంట్ లాంటిది. వాళ్ళ బాపు ఈరోజు ఆ బిగ్ బాస్ హౌస్ గేటును దాటి హౌస్లోకి అడుగు పెడతాం అన్నది తన జీవితంలో ఒక మర్చిపోలేని రోజు, నో డౌట్. ఒక సామాన్యుడుగా, ఒక రైతుగా, అలానే తన బిడ్డలని, తన చుట్టూ ఉన్న కుటుంబాన్ని, సో అంచెలంచెలుగా వాళ్ళకి నీడలా వెన్నంటే వింటూ నాన్నంటేనే నీడలా వెన్నంటే నడిచే ధైర్యం లాంటి వాడు, అలాంటి బాపుని ఈరోజు కొన్ని లక్షల మంది తెలుగు ప్రజలకు ముందు చూపించి, ఈయన కొడుకును నేను, రైతు బిడ్డ ఆ రైతు ఇతనే, ఆయనకి బిడ్డను నేనే, ఈయన మా బాపు అని గర్వంగా చెప్పుకునే ఒక సందర్భం అది. ప్రతి ఒక్కళ్ళ హృదయాలని, ప్రతి ఒక్కళ్ళ ఏమంటారంటే, మనం ఏ కుటుంబం వెళ్ళినా కూడా వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు. అది సెలబ్రిటీలు అవ్వచ్చు, ఎవరిలో సెలబ్రిటీలే ఇప్పుడు, నో డౌట్. సెలబ్రిటీలు అయినా, కెమెరాల ముందు ఉన్నామని తెలిసినా, పెద్ద కొన్ని లక్షల మంది మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారైనా తెలిసినా, వాళ్ళు సామాన్యమైన ప్రజల్లాగా, హ్యూమన్ బీయింగ్ లాగా చిన్నపిల్లలు అయిపోయి, ఆ వచ్చిన వ్యక్తి, ఏదే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ముందు వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళ ఆట, వాళ్ళ పాట, వాళ్ళ ఎమోషన్, ఏదైతే బాధ ఉందో, సో అలాంటి సంతోషంతో వచ్చే ఆ కన్నీళ్ళు, అవన్నీ మనల్ని కన్ఫర్మ్గా అలంపజేస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. మనం కూడా ఆ ఆనందంలో భాగస్వాములు అవుతాం, ఆ బాధని పంచుకోవడంలో మనం కూడా ముందుంటాం. సో మంచి ఎపిసోడ్ పల్లవి ప్రశాంత్కి, గ్రేట్, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక మంచి ఎపిసోడ్. ఆయన ఎంటర్ అయిన తర్వాత నుండి అందరితో ఆయన మింగిల్ అయ్యే విధానం కన్ఫర్మ్గా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఒక రైతు హౌస్లోకి అడుగు పెడితే ఆ రైతు పలకరించే విధానం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. అందరిలోనూ మంచిని చూసే స్వభావాన్ని కలిగి ఉంటారు, అందరికీ తన ఆశీస్సులు ఇస్తారు. స్పెషల్గా శివాజీ గారికి కొంత ఎప్రిసియేషన్ దొరికే అవకాశం ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే నిన్న ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, శివాజీ గారు రాకముందు, అంటే శివాజీ గారితో కలవకముందు, వాళ్ళ మధ్య గురు శిష్యుల బంధం ఫామ్ అవ్వకముందు, పల్లవి ప్రశాంత్ ఆట ఆడుతున్నాడే తప్ప తనకంటూ ఒక దారి, లక్ష్యం, దిశ అనేది లేదు. ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, సో ఏంటి ఒక, అంటే దారం లేని గాలిపటం ఎలా ఉంటుందో, దారం ఉన్న గాలిపటం ఎలా ఉంటుందో అంత డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. కొంత అది తనకి చాలా డైరెక్షన్ ఇవ్వటమే కాదు, తన లక్ష్యాన్ని చేరుకునే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో చెయ్యి పట్టుకొని నడిపించాడు ఆయన. అది ఆయన కావాలని చేశాడా, స్ట్రాటజీ కోసం చేశాడా, ఇవన్నీ కాదు, అది వేరే డిబేట్. అది చాలా తెలియకుండానే వాళ్ళు ఒకరికొకరు చాలా దగ్గరయ్యారు, మనుషులుగా దగ్గరయ్యారు. వాళ్ళు మేము హౌస్ మేట్స్ అని తెలిసినా, ప్రత్యర్థులు అని తెలిసినా, ఆటలో ఉన్నామని తెలిసినా,
అవసరాలకు తగ్గట్టుగానే ఇక్కడ బంధాలు ఏర్పడతాయనే ఐడియా ఉన్నా కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వ్యక్తులుగా కలిసిపోయారు. అది కంపల్సరీగా బయట ఆ కుటుంబానికి ఒక పెద్ద ఎసెట్. ఎందుకంటే ఇంట్లో ఎలా అయితే తండ్రి కొడుకుని దారి తప్పుతూ ఉన్నప్పుడు వాడికి మంచి చెప్పి చెడు చెప్పి ఏ మార్గంలో నడవాలో అనేది ఒక నిర్దేశం చేస్తాడో అలాంటి పాత్రను అక్కడ శివాజీ గారు పోషించారు. కన్ఫర్మ్గా ఆ తండ్రి వచ్చి సో ఆ ఇంట్లో ఉన్న ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఉన్న తండ్రి ఈ ఇంట్లో ఉన్న ఈ తండ్రికి కన్ఫర్మ్గా ఒక షాఫ్ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. మీరు ఇచ్చిన సహకారము అని మీరు చూపించిన వాత్సల్యము ప్రేమ చాలా మరవలేనిది సార్ అని చెప్పేసి చాలా బాగుండబోతుంది అనుకుంటున్నాను. చూద్దాం మరి ఆ బిడ్డని రైతు కలిసిన వేళ ఆ సందర్భాలు చాలా హృదయానికి హత్తుకునే విధంగా ఉంటాయి, మనలందరిని ఎంటర్టైన్ చేస్తాయి. ఆ రైతుకి అంటే ఆ రైతు గర్వంగా లోపలికి వచ్చి ఇప్పటిదాకా నేను రైతు బిడ్డనని గర్వంగా చెప్పుకున్న ఆ రైతు ఈరోజు పల్లవి ప్రశాంత్కి తండ్రిని నేను అంటే ఈ బిడ్డకి తండ్రి నేను నా తన రైతైన తండ్రి నేను తండ్రి నేను రైతుని అని గర్వంగా చెప్పుకునే ఆ రోజైతే రానే వచ్చింది అన్నమాట. చూద్దాం మనం కూడా ఎంటర్టైన్ అవుదాము, మీరు కూడా మీ ఒపీనియన్ ఆ కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.